ప్రకాశం జిల్లా దర్శినేడు 24 కోట్ల 50 లక్షల రూపాయల సిఆర్ఎఫ్ నిధులతో దర్శిటు కురిచేడు రోడ్డుకు దర్శి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ రోజు రెండు మండలాల ప్రజల చిరకాల కలను నెరవేర్చడం నాకు చాలా ఆనందంగా ఉందని దర్శి నుండి హైదరాబాద్కు వెళ్ళడానికి ఈ మార్గము ప్రధాన మార్గమని అటువంటి మార్గంలో ప్రజలు ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేదని తాను దర్శి వచ్చిన నాడే దర్శి కురిచేడు రోడ్డుని డబుల్ రోడ్ చేస్తానని దర్శి కురిచేడు మండలం ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని ఆ మాట నెరవేరడం ఈ రోజు జరిగిందని దీనికి సహాయం చేసినటువంటి జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వీరందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోడ్డు 24 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని ఇది త్వరలోనే పూర్తి చేసి దర్శి కురిచేడు ప్రజల కళ నెరవేరుస్తానని వారు తెలిపారు. రోడ్ కావాలి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి చాలాసార్లు నేను గమనించాను. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటి నుంచి కూడా నేను కొన్ని ఈ రోడ్లో మరణాలు కూడా చూడటం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డుని సాధించాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన అధికారులతోటి మంత్రులతోటి మాట్లాడి ఈ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు వచ్చి 24.5 కోట్లతోటి దర్శి కురిచేడు రోడ్డుని విస్తరించబోతున్నారు. దానికి లాంఛనంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజే మనం కొన్ని సడలింపులు కూడా వచ్చాయి. మంది ఆరెంజ్ జోన్లో ఉంది దర్శి, కురిచేడు అయితే గ్రీన్ జోన్లో ఉంది. కాబట్టి కొన్ని సడలింపులు కూడా వచ్చాయి. కాబట్టి మనం ఈ పని చేసుకోవచ్చని 29 నుంచి కూడా ఈ వర్క్ చేసుకోవచ్చని చెప్పి మన అధికారులతో కూడా నేను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ వర్క్ రావడానికి సహాయపడేటువంటి చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మన మంత్రి గారు, జిల్లా మంత్రి గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టెండర్ సమయంలో కూడా నాకు సహాయం చేసి ఈ వర్క్ మనకు వచ్చేట్టుగా చేశారు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు విశ్వరూప్ గారు, ఎడ్యుకేషన్ మంత్రి సురేష్ గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ కృష్ణదాస్ గారు, ఐఏఎస్ అధికారులు అయితే కృష్ణబాబు గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా రాజీవ్ రెడ్డి అనేసి ఈఎన్సీగా ఉన్నారు, ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నారు ఆర్ఎండ్బికి, ఆయన మనకు చాలా హెల్ప్ చేస్తారు ఈ వర్క్లు వచ్చేదానికోసం. రెండవది, ఈ క్వాలిటీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి నేను అధికారులని కాంట్రాక్ట్ని కూడా కోరుతున్నాను. వాళ్ళు చాలా, ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్ట్, ఇది ఈ రోడ్లో దాదాపు రోజుకు 50 బస్సులు మనకి హైదరాబాద్ పోయే అవకాశం కూడా మనం చూసాము. ప్రభుత్వం దిగి ఏదైనా చెట్టు కొట్టుకోవడం ఇలాంటి సమయంలో మరణాలు కూడా సంభవించాయి, యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఈ రోడ్డు విస్తరిస్తే బాగా మనకి ఈ ప్రాంత వాసులు రాత్రి కూడా తిరిగినా కూడా భయాందోళన లేకుండా తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్